శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 100 రోజుల వ్యవధిలో రాష్ట్ర కేబినెట్ అంటే పరిపాలనా పరంగా అత్యున్నత విధాన నిర్ణయక మండలి అయినటువంటి రాష్ట్ర కేబినెట్ 6 సార్లు సమావేశమైంది. ఈ 6 సార్లలో కేబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవి గాను లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగాను లేకపోగా స్కాములు సృష్టించడానికి, అదేవిధంగా లోకేష్ బాబు గారి ట్యాక్సులు వేయడానికి, ఉన్న పథకాలను పీకి వేయటానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్కాములు తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజల్ని ముంచారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు, ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట. అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవచ్చు. ఆయనే మంచి ప్రభుత్వం, ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట. వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని. నేను తెలియగలుగుతానండి, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు. 6 రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుకు మీది మంచి ప్రభుత్వం అని అంటున్నా. లేదు, వాలంటీర్లకు 5,000 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చాడు, మేము 10,000 ఇస్తామని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వరదలు వస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నా. ఇన్ని స్కాములు, ఇన్ని గందరగోళాలు, కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. మంచి ప్రభుత్వం అని మీరు ఊదరగొట్టుకోవడం, మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం, బ్రహ్మాండంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, మేము హాయిగా ఉన్నాం అనుకోవడంలా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ 100 రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వస్తే నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని, వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు. ప్రభుత్వం మారింది, ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా. సుమారుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు, మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు, వాళ్ళు అమ్మేసుకున్నారు, డబ్బులు వేసేసుకున్నారు. పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం. ఇవాళ ఉచిత ఇసుక అన్నారు, ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా? ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటామంటున్నారు, తడిసి మోపిడి అవుతుంది. చాలా చోట్ల మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీన స్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వం.
ఎలా మంచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది, ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో మరి నాకు అర్థం కాదా, ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైన మద్దతు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యం మద్యమేగా, తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్దతు నాణ్యమైన మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి కార్యం, సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటి తెలుసా? నారా వారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో. నారా వారి సారా పాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో నారా వారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం ఇవాళ గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ విడిపోయి షాపులను స్కాములు మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులను కొని దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుకి ఇవాళ మళ్ళా మద్యాన్ని ఒక స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మమ్మల్ని ఏమన్నాడు తెలుసు కదా, మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట, అది విషమట, అది తాగితే కిడ్నీలు చెడిపోతాయంట, అది తాగితే మనుషులు చచ్చిపోతారట. మరి ఇప్పుడు 100 రోజులైందిగా, 100 రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ షాపులు తాగారు? మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లు ఏమి రాలేదుగా. ఎన్ని కిడ్నీలు పోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఏమిటి కథ? ఒక లాజిక్ ఏది? లాజిక్ లేదు. ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం, చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మారేమో మరి మనకు తెలియదు. ఇవాళ మరి చెప్తున్నా, ఇవాళ చేయమంటున్నా, నాణ్యమైన మా మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి. దానికి ఇవాళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారా వారు చేస్తున్నారు, సారా పాలన చేసే ప్రయత్నం నారా వారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్నా, పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా 4380 మద్యం షాపులు ఉండే ఈ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 4380 మద్యం షాపులు. మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం. దానికి 2934 షాపులను ప్రభుత్వం ఓపెన్ చేసింది. నేను అడుగుతా ఉన్నా, మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా, ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా చెప్పని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎందుకు వస్తాయి, ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి. 2934 షాపులు మేము మెయింటైన్ చేస్తే మీరు 4380 షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో, 4000 అవుతాయో, 6000 అవుతాయో, 7000 అవుతాయో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము చూశాం ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరు సిండికేట్ అయ్యేవాళ్ళు మొత్తం. ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళు అంటే 25 రూపాయలు బాటిల్ అని చెప్తే రేట్ ఏమో 25 రూపాయలు ఉండేది షాపులో, బయట
రాబోయే 35 రూపాయలు అమ్మేది అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతూ ఉందిగా. నేను మనవి చేస్తున్నా, ఇంతకుముందు బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని ఇవాళ మెడబట్టుకొని బయటకు గెంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు. చాలా చోట్ల నేను చెప్తాను, అవసరమైతే వాటి నెంబర్ కూడా చెప్తాను. ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ